రైట్. ఎస్ ప్రకాష్ గారు, ఇప్పుడు చెప్తున్నారు మరి ఎంపీపీ సోమేశ్వర్ అమ్మ కూడా మరి ఏమిటి మల్లయ్య మాట్లాడదామా అంటే సెటిల్మెంట్కి వద్దామా అన్నట్టుగా మాట్లాడింది అంటూ కూడా మరి మల్లయ్య గారు చెప్పడం జరిగింది. సో ప్రజాప్రతినిధులు ఉంది, ప్రజాసేవక సెటిల్మెంట్ల కోసం అంటారా, ముఖ్యంగా మహిళగా మహిళకు అన్యాయం జరిగినప్పుడు మరి మహిళగా ప్రవర్తించాలా లేకపోతే ఇంకోలా ప్రవర్తించాలా ఏంటంటారు అసలు? ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితి స్పష్టంగా ఆ మహిళకు కూడా తెలుసు. ఆ మహిళకు తెలిసినప్పుడు మాట్లాడదాము అనే విషయము అక్కడ ఆమెకు రాకూడదు. ఎందుకనంటే తోటి మహిళకు అన్యాయం జరిగింది, అక్కడ నేను ఏం చర్య తీసుకోవాలి, నేను చెప్పినప్పుడు ఎస్ఐ వింటాడు కదా ఇక్కడ స్టేషన్లో, సర్పంచ్ను ఇమీడియట్లీ తీసుకొచ్చి సర్పంచ్కు కావాల్సినటువంటి శిక్ష ఏంది అని చెప్పేసి మాట్లాడాలా తప్ప అదే ఆ మహిళ ఆ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం దాని విషయంలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.